ప్రజల అవసరాలు తీర్చడమే ప్రభుత్వాల బాధ్యత. మనకు గతంలో 5 సంవత్సరాల కాలంలో మీరందరూ చూపించినటువంటి చొరవ కావచ్చు, పోరాట పటిమ కావచ్చు, జీవితంలో ఎవరికి దొరకనటువంటి అదృష్టం నాకు అది. 5 సంవత్సరాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా మన నియోజకవర్గంలో ఈ జిల్లాలో అద్భుతంగా ఫైట్ చేసినటువంటి కాన్స్టిట్యూన్స్ ఏదైనా ఉందంటే దీనికి అభినందనీయులు ఎవరంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు కోరుతున్నారు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కోర్చుకున్నారు, ఎన్నో కష్ట నష్టాలు చూసినారు. అయినప్పటికీ కూడా పోరాట పటిమని చూపిస్తూ ఎన్నికల్లో గెలవాలని ఒక పట్టుదలతో మీరు చూపించినటువంటి పోరాట స్ఫూర్తి మాకు కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మమ్మల్ని ఇప్పటికి కూడా నడిపించేటువంటి బలం కావచ్చు, ఉత్సాహం కావచ్చు, మీరు చూపించినటువంటి పోరాట పటిమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు. ప్రభుత్వం వచ్చింది, పాత్రలు మారినాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు సమయం ఫ్రీగా దొరికేది, టైంపాస్ కూడా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు నాయకులకు ఒక బాధ ఉంటుంది, టైం ఇవ్వడం లేదండి, కానీ నాకు టైం ఇవ్వాలని ఉంటుంది. కానీ మీరు టైం ఉన్న దాంట్లోనే అందరికీ 24 గంటలు ఉంటుంది, ఉన్న దాంట్లోనే మనకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. మన పార్టీనే కాదు, ప్రతిపక్ష పార్టీ మన వాకిట్లోకి వచ్చి పని అడిగినా కూడా చేయాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉందనేది మీరు మర్చిపోద్దని చెప్పేసి తెలియజేస్తాం. అంతేకాకుండా నియోజకవర్గం అనేది అభివృద్ధిలో కుంటుపడింది. ఎందుకంటే మీరు ఒకసారి, నేనే 20 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి అనుభవంతో చెప్తాను, ఒకసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు నన్ను మీరందరూ గెలిపించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజు అర్థం లేనటువంటి అర్థం కానటువంటి పరిస్థితి, రాష్ట్ర విభజన జరిగేటువంటి పరిస్థితి, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. సరే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం 700 ఓట్లతో ఓడిపోయినాం. సరే, ఆ ఓట్ల నుంచి కోలుకొని మళ్ళీ పనిచేద్దామనే మూడ్లో మన గౌరవరాధ ఇద్దరు కృష్ణ లేవారం వచ్చింది. మనం ఏం చేయాలో మనకు తెలియనటువంటి పరిస్థితి, మనల్ని అనునిత్యం అణచివేతకు స్వపక్షంలోనే విపక్షాన్ని చూసినటువంటి పరిస్థితి. మళ్ళీ అక్కడి నుంచి కట్ చేస్తే మనం ప్రతిపక్షంలో ఉన్నాం, పదవి లేదు, అధికారము లేదు. కానీ పోరాటం అయితే మాత్రము మనము ఎంత జీవితకాలము కావాల్సినటువంటి అనుభవం నేర్పించేంత దిశగానే ఆ పోరాటాలు జరిగినాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ స్ఫూర్తి నుంచే నేర్చుకొని ఈ రోజున బాధ్యతగా ఎన్నిక కాబడిన తర్వాత కూడా మీరందరూ గమనిస్తే పక్క నియోజకవర్గాల్లో, ఈ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఎంత టైం కేటాయిస్తారంటే వాళ్ళందరికంటే కూడా దాదాపు మనకు దగ్గరిదాపులు ఎవరు లేనంత సమయం నేను మీకు ఇస్తానే ఉన్నాను నియోజకవర్గానికి. నా బాధ్యత కింద, ఎందుకంటే నాకు బాధ్యత ఉంది, మీరందరూ కలిస్తేనే నేను నాయకుడిగా ఎదిగిన ఆలోచన ఎప్పుడు కూడా నాకు నిరంతరం ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మామూలుగా అధికారం వస్తానే నాయకులు దూరం అవుతారు, ఎమ్మెల్యేలు పలకరింపు ఉండదు, ఎమ్మెల్యేలు దొరకరు అని చెప్పేసి ఆలోచనలు ఉంటారు. అందరి కోసం బతకాలనే ఉన్న ఆలోచనతో ఉన్నాం, అందరి కోసం పనిచేయాలనే ఆలోచనతో ఉన్నాం. మీ అందరికి కూడా వచ్చే రోజుల్లో నేను 100 రోజుల్లోనే చెప్తాను, గడిచిన 4-5 రోజుల నుంచి కొంచెం ఫ్రీ టైం ఇస్తాను, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.